संगारेड्डी जिल्ला मुत्तंगिलोनि महात्मा ज्योतिराव पूले कॉलेजीलो कलकलं रेपिंदि करोना 43 मंदि विद्यार्थुलु ओ लेक्चरर करोना बारिन पड्डारु ओमिक्रॉन वेरियंट पंजा विस्तृतुन्न वेळ ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులకు కోవిడ్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. బాధితులను ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్ సంగారెడ్డి జిల్లా ముత్తంగిలోని మహాత్మా జ్యోతిరావు పూలే కాలేజీలో కరోనా కలకలం రేపింది. 43 మంది విద్యార్థులు ఓ లెక్చరర్ కరోనా బారిన పడ్డారు. ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతున్న వేళ ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులకు కోవిడ్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. బాధితులను ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలోని మహాత్మా జ్యోతిరావు పూలే కాలేజీలో కరోనా కలకలం రేపింది. 43 మంది విద్యార్థులు ఓ లెక్చరర్ కరోనా బారిన పడ్డారు. ఒమిక్రాన్ వేరియంట్ పంజా విస్తృతున్న వేళ ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులకు కోవిడ్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. బాధితులను ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కరోనాకి సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి రివ్యూ నిర్వహించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ విద్యా సంస్థల్లో అయితే కోవిడ్ కేసులు నమోదయ్యాయో అక్కడ విద్యార్థులందరికీ స్క్రీనింగ్ చేయాలన్నారు. విద్యా సంస్థల్లో కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. కోవిడ్ తగ్గుముఖం పడుతుందని అశ్రద్ధగా ఉండకూడదన్నారు సబిత. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలోని మహాత్మా జ్యోతిరావు పూలే కాలేజీలో కరోనా కలకలం రేపింది. 43 మంది విద్యార్థులకు ఒక లెక్చరర్ కు కరోనా సోకింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి రివ్యూ నిర్వహించారు. కరోనా నిబంధనలు ప్రతి స్కూల్లో కాలేజీలో తప్పక పాటించాలని చెప్పారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలోని మహాత్మా జ్యోతిరావు పూలే కాలేజీలో కరోనా కలకలం రేపింది. 43 మంది విద్యార్థులు అలాగే ఒక లెక్చరర్ కి కరోనా సోకింది. విద్యార్థులందరూ కరోనా నిబంధనలు తప్పక పాటించాలని, విద్యా సంస్థలు కూడా పాటించాలని చెప్పి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. అలాగే దీనిపై రివ్యూ నిర్వహించారు. కరోనా నిబంధనలు తప్పక పాటించాలని, అలాగే అశ్రద్ధ చేయకూడదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలోని మహాత్మా జ్యోతిరావు పూలే కాలేజీలో కరోనా కలకలం రేపింది. 43 మంది విద్యార్థులు ఓ లెక్చరర్ కరోనా బారిన పడ్డారు. ఒమిక్రాన్ వేరియంట్ పంజా విస్తృతున్న వేళ ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులకు కోవిడ్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. బాధితులను ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
విద్యా సంస్థల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న పరిస్థితుల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో రివ్యూ చేశారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ విద్యా సంస్థల్లో అయితే కోవిడ్ కేసులు నమోదయ్యాయో అక్కడ విద్యార్థులందరికీ స్క్రీనింగ్ చేయాలన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫులే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో మొత్తంగా మనకు దాదాపు 500 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో దాంట్లో మనకి నిన్న అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతానికి నిన్న మనము 288 మెంబర్స్కి అంటే దాంట్లో 17 మంది స్టాఫ్కి 10 మంది ఇతర వర్కర్లకి ప్లస్ 261 స్టూడెంట్స్కి కూడా నిన్న టెస్ట్ చేయడం జరిగింది, ర్యాట్ టెస్ట్ చేయడం జరిగింది. అందులో మనకు 42 మంది స్టూడెంట్స్ ర్యాట్లో పాజిటివ్ వచ్చారు, ఒక టీచర్ మటుకు పాజిటివ్ వచ్చారు. మొత్తం టోటల్గా 43 పాజిటివ్గా వచ్చారు. ఈ రోజు కూడా ఇంకా మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 230 ప్లస్ 9 స్టాఫ్ మెంబర్స్కి కూడా ఈరోజు చేస్తున్నాము. ఇంతవరకు అయితే ఎవరు కూడా పాజిటివ్ రాలేదు, అందరూ నెగిటివ్ వచ్చారు. ప్రస్తుతానికి 100 మందికి చేశాము ఇంతవరకు. నిన్న మనకు పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఈరోజు ఆర్టీపీసీఆర్ 43 మందికి ఆర్టీపీసీఆర్ తీసేయించి వాటిని జీనోమ్ సీక్వెన్స్కి కూడా హైదరాబాద్ పంపారు.